ఎక్కడో హిందువులు అందరూ నివసించే చోటకి తీసుకొచ్చి ఆవుని చంపి మాంసం తీసుకెళ్తారు. అదేంటి అని ప్రశ్నించినోడు ఉన్మాది, లేదా అడ్డుకున్నటువంటి వాళ్ళు ఉన్మాదులు, వేరే వాళ్ళ ఆహారపు అలవాట్లో జోక్యం చేసుకునేటువంటి మోరల్ పోలీసింగ్ చేస్తున్నాడు. రాహుల్ గాంధీ వెళ్తాడు, ప్రియాంక వాద్రా గారు వెళ్తారు, మహామహులందరూ అక్కడికి వెళ్ళి పరామర్శిస్తారు. అదే సందర్భంలో హిందువులకి ఏదైనా జరిగితే సచ్చినా పట్టించుకోరు, పొర్రపాటును కూడా స్పందించరు. దానికి సజీవమైనటువంటి సాక్ష్యం తాజాగా రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ ఏలుబడిలోని రాజస్థాన్లో జరిగినటువంటి సంఘటన. కుండలో నీళ్లు తాగిన దళిత బాలుడిని కొట్టి చంపాడు ఒక ఉపాధ్యాయుడు. అక్కడ 9 ఏళ్ల దళిత బాలుడు రాజస్థాన్లోని జాలోర్ జిల్లాలో జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడు, కుండలో నీళ్లు తాగాడని ఉపాధ్యాయుడు చితక కొట్టాడు. దెబ్బలకి తాళలేక బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జిల్లాలోని సురానా గ్రామంలో 20 జూలై ఈ సంఘటన జరిగింది. అహ్మదాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు నిన్న ప్రాణాలు విడిస్తే, నిందితుడైన చైల్ సింగ్ని అరెస్ట్ చేయడానికి కూడా నిరాకరిస్తూ వచ్చింది గవర్నమెంటు. నిన్న బీజేపీతో పాటుగా ఇతర ప్రతిపక్షాలు ఆందోళనకు దిగేటప్పటికి అరెస్ట్ చేశారు. ఎస్సీ చట్టం కింద కేసు పెట్టారు. ఎస్సీ కమిషన్ చైర్మన్ కిలాడి లాల్ భైర్వా సురానా గ్రామానికి చేరుకుని వాళ్ళని పరామర్శించడానికి రెడీ అవుతున్నారు. అయితే విచిత్రం ఏంటంటే ప్రియాంక గారు స్పందించాల, రాహుల్ గారు స్పందించాల. మేము ఈ దేశంలో చెడగొడుతున్నటువంటి వ్యవస్థని బాగు చేస్తున్నామంటున్నటువంటి మహానుభావులైనటువంటి విపక్షాలలో ఒక్కడు నోరు మెదపడు. అదే సందర్భంలో సాల్మన్ రష్టి విషయం ఒక్కడు స్పందించాడా? ఈ దేశంలో భావ ప్రకటన అంటే హిందువుల్ని బూతులు తిట్టడానికి, భారతదేశాన్ని బూతులు తిట్టడానికి. ప్రపంచంలో భావ ప్రకటన అంటే దానికి మాత్రమే పనిచేస్తుంది, మిగతా దానికి పనిచేయదు. దానికి సాక్ష్యం వీళ్ళ బుద్ధులు కనబడుతున్నాయి ఇక్కడ.